నమస్కారం గురువుగారు శ్రీమాతీవరా గురుగారు ఏప్రిల్ ఆరవ తారీఖు రోజు శని త్రయోదశి ఉంది అని కొంతమంది పండితులు చెబుతున్నారు మరికొంతమంది అసలు ఆ రోజు శని త్రయోదశి లేదు అని చెప్తున్నారు నిజంగా ఆ రోజు శని త్రయోదశి ఉందా లేదా గురువుగారు మనం వృద్ధున్నే స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెబుతుందని చెప్పి చెప్పుకున్నాం మనం అవును గురుగారు ఋషులు సంధ్యావందనం చేసేటువంటి సమయం ఒకటి ఉంటుంది ఋషి స్నానం నాలుగు గంటలు స్నానం చేసి సంధ్యావందనం చెప్తారు చేస్తూ ఉంటారు ఈ సంధ్యావందనంలో ఋషులు ఏ సంకల్పం అయితే చెప్తారో ఏ తిథి అయితే చెప్తారో ఆ రోజంతా అదే తిథి అనేటువంటిది ఒక లక్షణం ఓకే అలాగే మనకి ప్రత్యక్షంగా తెల్లవారింది అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి సూర్య భగవానుడి ఆగమనం కదా సూర్యోదయం సూర్యోదయంతో ఆ సూర్యకిరణాలు ఏ తిథిలో అయితే భూమి మీద ప్రసరింపబడతాయో ఆ రోజు మొత్తం అదే తిథి అని చెప్పేది మన ధర్మం ఓకే ఇక్కడ రేపు ఉదయం అంటే మనకి శనివారం ఉదయం వచ్చేసరికి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ద్వాదశి ఉంది ఓకే సూర్యకిరణాలు ఏడున్నర వరకు ఆగుతాయా లేదు త్రయోదశి రావాలి అప్పుడే నేను భూమి మీదకి వస్తానని చెప్పి చదువుతాడా సూర్యుడు కాదు కదా ఇప్పుడు ఎండాకాలం ఆరు ఆరు బాబుకి తప్పనిసరిగా సూర్యోదయం జరుగుతుంది ఆ సమయంలో ఆ తిథి లేదు ఏడున్నర గంటల తర్వాత త్రయోదశి వచ్చింది చేసుకోవచ్చు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఒక మాట చెప్పాలి అంటే కేవలం ఇలాంటి ఒక పద్ధతి అంటే ఈ తిథి ఈ సమయానికి వచ్చింది కాబట్టి ఇవి చేసుకోవాలి అని చెప్పేటువంటి లక్షణం కేవలం పితృ మాత్రమే ఉంటుంది ఓకే దేవతా పూజలకు కాదు ఉదయాన్నే వచ్చేటువంటి తిథి ఆ రోజు అంతా తిథి చెప్తాం కానీ ఇప్పుడు ఒకళ్ళది ఆబ్దీకం తద్దినం ఉంది ఉదయం ద్వాదశి ఉంది ఉదయం తదుపరి త్రయోదశి వచ్చింది మధ్యాహ్న సమయంలో ఎప్పుడైతే త్రయోదశి త్రయోదశి రోజున చనిపోయి ఉంటారో ఆ సంవత్సరం ఆ మాసంలో ఆ తిథి రోజున మధ్యాహ్న సమయంలో త్రయోదశి ఉండాలి కాబట్టి అప్పుడు తద్దినం పెడతారు మరుసటి రోజు పొద్దున మరలా త్రయోదశి ఉండదు ఏడున్నరకే పోతుంది కాబట్టి పొద్దున్న తద్దినం పెట్టరు కదా ఆబ్దికం పెట్టేది ఎన్ని గంటలకి మధ్యాహ్నం మింట మధ్యాహ్నం పన్నెండు గంటలు పెడతాం ఆ సమయంలో త్రయోదశి ఉండాలి కాబట్టి త్రయోదశి రోజున అంటే ఉదయం ఏడున్నరకు వచ్చిన పదిన్నరకు వచ్చిన పదకొండు గంటలకు వచ్చినా తప్పనిసరిగా పదకొండు గంట గంటల తర్వాతనే తద్దినం పెట్టడం అనేది జరుగుతుంది తద్దిం కాదు కదా మనకు ఉండేటువంటి దోషాలను నివారణ చేసుకోవటం ముఖ్యంగా శని భగవాన్ అంటే చాలా మంది భయపడుతుంటారు ఆయనంత మంచి గ్రహం ప్రపంచానికి ఎక్కడా లేదనే చెప్తాం దేనికంటే ఈశ్వర శబ్దం కొంతమంది దేవతలకే ఉందమ్మా ఆంజనేయ స్వామి వారికి కపీశ్వరుడు వెంకటేశ్వరుడు ఈశ్వరుడు అవునా అట్లానే ఈశ్వర శబ్దం శనీశ్వరుడికి మాత్రమే ఉంది అంటే ఈశ్వర సమానుడు అనే కదా చాలా మంది అంటే ఈశ్వరుని పట్టాడు కాబట్టి శనిశ్వరుడు చెప్తుంటారు అది ఒకటి మాట ఈశ్వరుడికి సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు శనీశ్వరుడు కాబట్టి ఆ శనీశ్వరుని ఇచ్చేస్తాం అంతేకాకుండా శనీశ్వరుడు అని చెప్పి చాలా మంది పిలుస్తుంటారు శనివారం శనిశ్చరుడు చరి ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటాడు ఆయన మూమెంట్ అలాగే బుద్ధి మంద బుద్ధి శని అంటే చూడండి అంటే ఏదైనా చేయకూడదు పనులు చేసినా అంతే ఎదిగాలుగా కూర్చున్నా బద్ధకంతో కూర్చున్నా వీడికి ఏదో శని పట్టింది అంటుంటారు మాటి మాటికి ఆయన తీసుకొచ్చుకుని ఆయన చేస్తుంటారు హింసిస్తుంటారు కానీసరిగా వీడికి ఏదో శని పట్టింది అబ్బా శని పట్టింది శని లాగా దాపరిచ్చవు అసలు శని భగవానుడు మన మీద అనుగ్రహం కలిగితే ప్రపంచంలో మనకి లేనిదంటూ ఏమీ ఉండవు ఇప్పుడు చూడండి ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు అవునా ఉప్పు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే నువ్వులు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు నువ్వుల నూనె వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అన్నిటికీ అధిపతి వాళ్ళందరూ చేసేటువంటి వాళ్ళలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి వాళ్ళు టాటా తీసుకోండి ఇవన్నీ వద్దు టాటా తీసుకోండి అవునా టాటా ఉప్పు ఉంది టాటా స్టీల్ ఉంది టాటా వాటర్ ఉంది ఆయిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవునా మరి ఇవాటి రోజున భారతదేశంలో గర్వింపదగినటువంటి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు అంటే టాటా అవునా అవును రతన్ టాటా గారు మరి ఆయన అంత పేరు వచ్చింది అంటే శనీశ్వరు మీద అంటే శనీశ్వరుడి ఆయన మీద ఎంత అపారమైనటువంటి కరుణా కరుణాకృపా కటాక్ష వీక్షణ ఉంటే ఆయనకి అంత పేరు వస్తుంది అంటే ఆయన అనుగ్రహం కలిగితే మంచి యోగం కలుగుతుంది కూడా ఏంటంటే ప్రతి మనిషికి శని భగవానుడి శక్తి తెలియాలి అంటే ఆయన పట్టాల్సింది గ్యారంటీగా అంతే కదా ఇప్పుడు చీకటి ఉంది దీపం విలువ తెలియాలంటే చీకటి ఉండాలి అవును మనకి మంచి జరిగింది అని చెప్పి తెలియాలి అంటే శని భగవానుడి ప్రభావం మన మీద ఉండాలి ఇబ్బంది ఉంటేనే ఆ ఫలితం గట్టి ఒక్కసారి కొతికి పట్టుకొని ఒకసారి వదిలేస్తే బ్రీత్ ఎలా ఉంటుంది అంటాం కదా అలాంటి పరిస్థితి రావాలి మనం ఆనందంగా ఉండాలంటే కష్టం ఉండాలి కష్టం అంటే శనిశ్వరుడు రావాలి ఓకే కాబట్టి శనిశ్వరుని చూసి భయపడాల్సిన అవసరం లేదు కానీ రేపు ఆరో తారీఖు శనివారం శని త్రయోదశి కాదు ఒకవేళ శని త్రయోదశి అని చెప్పినా ఎవరు నమ్మవద్దు నిజంగా ఎవరైతే శని త్రయోదశి ఉంది అని చెప్పి జనాలని అపోహ కలిగించి వాళ్ళని ఎక్కువగా శ్రమ పెట్టేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు పురోహితులు కావచ్చు లేదంటే శాస్త్రం చెప్పేవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ పాపం అంతా కూడా మూట కట్టుకొని ఇంటికి వస్తాడు గ్యారంటీగా తప్పనిసరిగా లేనిది ఉన్నట్టు చెప్పుకోవడం దేనికమ్మ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే బాగుంటుంది కానీ లేనిది కూడా చెప్పడం దేనికి కాబట్టి రేపు శని కాదు దాని గురించి అనుమానమే లేదు ఎవరు కూడాను ఆ విధమైనటువంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు ఏదో మాకు భక్తుంది శనివారం కాబట్టి వెళ్ళండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నమస్కారం చేసుకుంటే ప్రదక్షిణాలు చేయండి అక్కడ ఉండేటువంటి ప్రధానాలయానికి ప్రదక్షిణాలు చేసుకోండి సగం నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసేయండి అంతేగాని ఓ విశేషమైనటువంటి డబ్బా నువ్వు తీసుకెళ్ళిపోస్తాను నా దగ్గర డబ్బులు లేవకపోయినా కూడా అప్పు చేసి మరి తీసుకెళ్ళిపోస్తాను చరిత్ర త్రయోదశి రోజున ఆయనకి అభిషేకం చేస్తే బాగుస్తుంది ఇంత బెల్లం నివేదన పెడతాను ఇంత ఉప్పు పోస్తాను ఇంత నువ్వులు పోస్తాను ఇంత మీటర్ల నల్ల వస్త్రం కప్పుతాను పెద్ద పూలమాల వేస్తాను ఇవన్నీ కావు రేపు చేయవలసినటువంటి అవసరం లేదు చేయాలనుకుంటే మీ శక్తి ఉంటే చేయండి అంతేగాని శక్తి లేని వాళ్ళు కూడా శని బాధ పోతుంది రేపు శని త్రయోదశి అని చెప్పి విశేషంగా సంకల్పించుకొని అవసరం లేదు నిజంగా మీరు చెప్పిన చాలా మంచి విషయం గురువు గారు చాలా మంది చూస్తున్నాం కదా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నారు నిజంగా మన ధర్మం పట్ల విశ్వాసం పోతుంది అవునవును ఇట్లాంటి వాటి వల్ల థ్యాంక్ యూ గురువు గారు